అందరికీ నమస్కారం ఈరోజు మనం విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం మీ అందరికీ బాగా ఏ విటమిన్స్ ఏం పనిచేస్తాయని గుర్తున్నా లేకపోయినా కంటికి విటమిన్ ఏ బాగా పనిచేస్తుందని బాగా అందరి మనసుల్లో నాటుకుపోయి ఉన్న విషయం మరి ఈ రోజుల్లో కంటి చూపు సమస్య బాగా పెద్దగా అయిపోయింది చిన్న పిల్లలకే పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకునే స్థితి వచ్చేసిందంటే మరి ఆ కంటి చూపు మెరుగు చేయటానికి కావలసిన విటమిన్ ఏ అనేది ఏ ఆహారాలు ఎక్కువ ఉంటుందో మీకు తెలియాలి ఈ విటమిన్ ఏ అనేది నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి అతి ముఖ్యమైన అవసరం విటమిన్ ఏ మరి రెండు లాభాలు అందించే విటమిన్ ఏ గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట వృక్ష సంబంధమైన ఆహారాల్లో బీటా కెరోటిన్గా ఉంటుంది ఏమిటి ఇది అర్థం అంటే మనము శాకాహారాలు ప్రకృతి సంబంధమైన ఆహారాలు ఏవి తీసుకున్నా ఆహారాల్లో విటమిన్ ఏ అని ఉండదు బీటా కెరోటిన్ అనేది ఉంటుంది శాఖాహార సంబంధమైన ఆకుకూరలు పళ్ళు కూరగాయలు వీటన్నిటిలో ఈ కెరోటిన్ ఉన్న ఆహారాలన్నిటినీ మనం తిన్నప్పుడు మనం కానీ ఇతర జీవరాశులు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ గొర్రెలు ఏవి తిన్నా సరే అందులో బీటా కెరోటిన్ ఉంటుంది ఈ బీటా కెరోటిన్ అనే ఆహారము పదార్థము అరిగి రక్తములో నుంచి లివర్లోకి వెళ్ళిన తర్వాత ఈ లివర్ ఏం చేస్తుంది ఈ కెరోటిన్ అనే దాన్ని విటమిన్ ఏగా మారుస్తుందనమాట అందుకని శాకాహారాలన్నింటిలో విటమిన్ ఏ డైరెక్ట్గా ఉండదు బీటా కెరోటిన్ ఉంటుంది బీటా కెరోటిన్ లివర్ విటమిన్ ఏగా మారుస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా శాకాహారం బదులు డైరెక్ట్ మాంసాహారమైన చేపలు కోడి గొర్రె ఇట్లాంటివి మనం తిన్నామనుకోండి మరి మేక తిన్న ఆకులో కెరోటిన్ ఉంది మేక లివర్ విటమిన్ ఏగా తయారు చేసి శరీరం మొత్తం విటమిన్ ఏగా ఉంది మేకలో మేకను మనం డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి మనకి విటమిన్ ఏ డైరెక్ట్గా లభిస్తుంది ఇక అందుకని జంతు సంబంధమైన ఆహారాలన్నిట్లో విటమిన్ ఏ ఉంటుంది వృక్ష సంబంధమైన ఆహారాలన్నిట్లో కెరోటిన్ ఉంటుంది అనమాట ఇది విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుందని మీరు గ్రహించాలి కన్వర్షన్ లివర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట లివర్ చేసే పనుల్లో ఇది ఒక పని ఇలాంటి కెరోటిన్ ఒక రోజుకి ఎంత కావాలి అని చూస్తే రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రాముల కంటే ఇంకా బాగా తక్కువ మైక్రోగ్రామ్స్ అనమాట విటమిన్ ఏ అనేది నైన్ హండ్రెడ్ మిల్ మైక్రోగ్రామ్స్ కావాలి ఒక రోజుకు మనకు కావాల్సిన మోతాదు ఈ రెండు అనమాట అంటే శాఖాహారం తినేటప్పుడు అన్ని ఆహారాల్లో బీటా కెరోటిన్ అనేది రెండు వేల నాలుగు వందలు ఉంటే మనకి వాడి దాన్ని నైన్ హండ్రెడ్ విటమిన్ ఏగా కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట లివర్లో డైరెక్ట్గా మాంసాహారాలే తిన్నామనుకోండి ఏగా వెళ్ళిపోతుంది మొత్తం మీద బాడీకి ఇంత కావాలని మనం గ్రహించాలన్నమాట ఇక ఏ ఆహారాలు ఎంత ఉందనేది ఒక్కొక్కటే మనం ఇక్కడ చూద్దాం వంద గ్రాముల బొప్పాయి తీసుకుంటే అందులో ఉన్న బీటా కెరోటిన్ ఆరు వందల అరవై ఆరు మైక్రోగ్రామ్స్ కమలా పండు పదకొండు వందల నలభై మైక్రోగ్రామ్స్ అలాగే క్యారెట్ పద్దెనిమిది వందల తొంభై మైక్రోగ్రాములు అట్లాగే మామిడి పండు రెండు వేల ఏడు వందల నలభై మూడు మైక్రోగ్రామ్స్ పసుపు రంగు వర్ణం ఉండే పండ్లన్నిటిలో బీటా కెరోటిన్ అనేది ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి పళ్ళల్లో పసుపు రంగు వర్ణం వచ్చేవన్నీ ఎక్కువ ఉంటాయి క్యారెట్లో ఆ కూరగాయల్లో క్యారెట్లు ఎక్కువ అనమాట కెరోటిన్ మనకు చూస్తే అందుకనే క్యారెట్ జ్యూస్ మంచిదని చెప్పే ఉద్దేశం అది అనమాట అంటే యాంటీ లాగా క్యారెట్లు బాగా పనిచేస్తాయి కంటి చూపుకి మంచిది అనమాట ఇక పండ్లల్లో కంటే ఇతర పదార్థాలన్నింటిలో కంటే ఎక్కువగా విటమిన్ ఏ ఉత్పత్తి కావాల్సిన బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్నది ఆకుల్లో గోంగూర రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మైక్రోగ్రామ్స్ కెరోటిన్ ముఖ్యంగా అలాగే తోటకూరలో ఐదు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ పాలకూర ఐదు వేల ఐదు వందల ఎనభై మైక్రోగ్రామ్స్ మునగాకు ఆరు వేల ఏడు వందల ఎనభై మైక్రోగ్రామ్స్ పూర్వం రోజుల్లో ప్రతిదొడ్లో మునక చెట్టు ఉండాలనేవారు అందుకని ఏ ఆకూర దొరికినా దొరకపోయినా మునకాకు దూసేసి పప్పుల్లో కూరల్లో వేసేసేవారు అనమాట చాలా మంచిది మునగాకు దొరికినప్పుడల్లా వాడుకోవచ్చు అనమాట అలాగే కొత్తిమీర చూడండి మునగాకు కంటే ఎక్కువ ఉంది ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఎక్కువ వేసుకొని పైన చల్లుకుంటా ఎప్పుడన్నా కొత్తిమీర పచ్చడి లాంటి వాటి చేసుకున్నప్పుడు పుష్కలంగా వెళుతుందనమాట ఇది అలాగే కరివేపాకు అన్నిటికంటే ఎక్కువ బీటా కెరోటిన్ ఉన్నది ఏడు వేల ఐదు వందల అరవై మైక్రోగ్రామ్స్ కరివేపాకులో అంచేత కరివేపాకు బ్రతుకు పాపం ఏరి పారేయటమే అయిపోతున్నది అందుకని ఎవరన్నా వాడుకుని ఉపయోగించుకుని వదిలేస్తే నా బ్రతుకు కరివేపాకు అయింది అంటారు వాళ్ళు అనిచేత కరివేపాకుని కాస్త ఆ కూరల్లో వేసినప్పుడు కాస్త నమలండి కాస్త నాకులు వెళితే మంచిది అనమాట కరివేపాకు పొడి కొట్టుకుని కాస్త అప్పుడప్పుడు భోజనాల్లో నంచుకోవటం కూడా మంచిదేనమాట ఈ కోణంలో ఆలోచిస్తే ఇవన్నీ బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఈ బీటా కెరోటిన్ లివర్ విటమిన్ ఏగా మార్చేస్తుంది కదా ఈ విటమిన్ ఏ అనేది మన శరీరంలో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ చేయబడుతుంది అనమాట వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏ రోజుకా రోజు అందించాలి ఇవి నిల్వ ఉండవు విటమిన్ సి బి కాంప్లెక్స్ విటమిన్లు ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు ఇవి వెళ్ళిపోతుంటాయి కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ కే ఈ నాలుగు రకాల విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్ ఇవి ఆరు నెలల నుంచి సంవత్సరం ఎప్పుడన్నా ఒక ఐదారు నెలలు మంచిగా తినేసారనుకోండి మీ శరీరానికి కావలసిన విటమిన్ ఏ పుష్కలంగా రిజర్వ్లో ఉంటుందన్నమాట ఇంకో ఆరు నెలలు అసలు మీరు తినకపోయినా మీకు లోపమే రాదు అలాంటి మంచి విటమిన్ ఏ కొవ్వు కణాల్లో స్టోర్ అవుతుందనమాట బాడీలో ఫ్యాట్లో సెటిల్ అవుతుందనమాట అందుకని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఫ్యాట్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ బీటా కెరోటిన్ మనకు బాగా వెళ్ళాలంటే రెగ్యులర్గా కంటి చూపు మెరుగవ్వాలన్న యాంటీ ఆక్సిడెంట్ లాభాలు బాగా రావాలంటే కూడా క్యారెట్ జ్యూస్ ఉదయం త్రాగండి రెండు క్యారెట్లు రెండు టమోటాలు అంత ఒక కీరా దోసకాయ వేసుకొని చిన్న బీట్రూట్ మొక్కేసి గ్రైండ్ చేసి జ్యూస్ తాగేస్తే బిడ్డలకు కొడిస్తే ఆరోగ్య సంరక్షణకు కంటి చూపుకి చాలా మంచిది అనమాట ఇట్లా రోజు త్రాగితే చాలా మంచిది ఇక దీంతోపాటు ప్రతిరోజు ఒక ఆకుకూర మనం కంపల్సరీ వండుకోవాలి ఆకుకూరలు వేడి చేసినప్పుడు విటమిన్ ఏ నశించదు అంచేత మీరు వండి తిన్నా దోషం ఉండదు అనమాట ఈ ఆకుకూరలు వండుకునేటప్పుడు కందిపప్పు పెసరపప్పు వేసి వండుకుంటే మంచిది అప్పుడప్పుడు మునగాకు కూడా తెప్పించుకోండి రైతు బజారులో ఆకుకూరలు మేమైన బాబు మునగాకు తెచ్చి పెట్టండి అని అడగండి మునగాకు కూడా తెచ్చి పెడతారు చవగ్గా లభిస్తుంది తోటకూర మునకాకు ఇట్లాంటివన్నీ కూడా కొత్తిమీర బాగా వాడుకుంటే మంచిది అనమాట పప్పేసి వండితే ఆకుకూరలు అంత రుచికి ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట బలము వస్తుంది ఆకుకూరలు ఉండే లాభాలు కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి అన్నమాట ముఖ్యంగా విటమిన్ ఏ వలన కలిగే లాభాలు కంటి చూపు పెరగటానికి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఇది మొట్టమొదటి ఉపయోగం అట్లాగే అతి ముఖ్యమైన రెండవ లాభం యాంటీ ఆక్సిడెంట్స్ అని మీరు అందరూ బాగా వింటున్నారు ఈ మధ్య గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నారే చాలా ఎక్కువ మరి గ్రీన్ టీ కంటే చూడండి ఇప్పుడు చెప్పిన ఆకులు ఎంత ఎక్కువ ఉంటాయో ఆ టీలో వెళ్ళేది ఎంత వెళ్తుందండి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బులు బారెడ్డి పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని దెబ్బలు రిపేర్లు అయితే గాయాలైతే మానపడానికి ఉపయోగపడే వాటిని చాలా క్యాన్సర్ బారిన కణజాలం పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట అలాంటి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏగా పిలవబడుతుందనమాట అంచేత రోజు కంటికే కాదు ఆరోగ్య సంరక్షణకు చర్మ సౌందర్యానికి కూడా విటమిన్ ఏ చాలా మంచిది అనమాట అందుకే రెగ్యులర్గా మనం అలాంటి అందేటట్టు తీసుకుంటే మంచిది లోపిస్తే వచ్చే ఏమిటి అంధత్వానికి రేచీకటికి కన్ కళ్ళు పోవటానికి చూపు దెబ్బ తినడానికి కారణాలన్నమాట అందుకని లోపం వచ్చిందంటే కొంతమందికి చూపే దెబ్బ తినపోతుందన్నమాట అంచేత ఇలాంటి నష్టాలు మనకి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం తినాలి అందుకని నేచర్లో ఉన్న జీవరాశులన్నీ చూడండి ఎక్కువ భాగం జీవి తినే ఆహారాలు ఆకుపచ్చగా ఉన్నాయి అంచేత మార్కెట్లోకి మనం వెళ్ళామంటే వెజిటబుల్స్ ఎక్కువ కొంటాం అప్పుడప్పుడు ఆకుకూరలు కొనుక్కుంటాం కానీ రెగ్యులర్గా ఆకుకూర కొనకుండా మార్కెట్ నుంచి రాకూడదు ఒకవేళ బయట నిలవట్లేదంటే ఎప్పుడన్నా కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కానీ ఫ్రెష్గా లభించిన వాటిని తినడానికి ఎక్కువ ట్రై చేయండి రోజు ఆకుకూర మధ్యాహ్నం వండాలి భోజనం వంట చేశామంటే ఆకుకూర వండాలి లేదు ఆదివారం నాడు ఒక రోజు పక్కన పెట్టిన మిగతా రోజుల్లో తల్లులందరూ గ్రహించాలి ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ అంచేత మీకు విటమిన్ ఏ కోసం ఇలా ఆకుకూరలని యాంటీ ఆక్సిడెంట్ కోసం తింటే కూడా మీకు కాల్షియం ఎక్కువ వస్తుంది ఐరన్ ఎక్కువ వస్తుంది లవణాలు ఎక్కువ వస్తాయి మరి రక్తం ఫుల్గా తయారవుతుంది ఆకుకూరల్లో లాభాలు మూడు రెట్లు ఎక్కువ ఉంటాయి వెజిటబుల్స్తో పోలిస్తే అంచేత రోజు విటమిన్ ఏ కోసమన్నా యాంటీ ఆక్సిడెంట్ దానికోసమన్నా సరే మనం ఇట్లా తీసుకుంటే చాలా మంచిది అందుకని బిడ్డలకి రోజు ఆకుకూరలు పెట్టడం అనేది గర్భవతులకి బాలింతలకి ఆకుకూరలు పెట్టడం అనేది చాలా ముఖ్యం ఎదిగే వయసు వారికి గర్భవతుల బాలింతలకి వీళ్ళకి పెడితే అసలు ఐరన్ క్యాప్సూల్స్ కానీ కాల్షియం మాత్ర కానీ అసలు విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఏమీ ఒక్కర్లేదు అన్ని ఇందులో సమృద్ధిగా అందుతాయి అన్నమాట అంచేత ఇలాంటి మంచి మంచి ఆహారాలు మీరు వినాలి అవగాహనతో మంచిగా తినటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం